సీనియర్ పాత్రికేయులు ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి ఆదినారాయణ గురువారం హఠన్మరణం చెందారు. ఈటీవీలో సుమారు 25 ఏళ్లుగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదినారాయణ మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఇవాళ ఉదయం 10:30 గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సీనియర్ పాత్రికేయులు ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి ఆదినారాయణ గురువారం ఉదయం హఠాన్మరణం చెందారు. ఈటీవీలో దాదాపు 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. తాను నివాసముంటున్న అపార్ట్మెంట్ భవనంపై ఉదయపు నడకకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆదినారాయణకు భార్య, 2 కుమారులు ఉన్నారు. ఆదినారాయణ స్వగ్రామం ప్రకాశం జిల్లా మార్కాపూర్ మండలం పెదయాచవరం. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన పేదరికం కారణంగా చిన్నప్పటినుంచి సంక్షేమ వసతి గృహాల్లోనే డిగ్రీ వరకు చదువుకున్నారు. పాత్రికేయ వృత్తిపై ఆసక్తితో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ జర్నలిజం పూర్తి చేశారు. 2000 సంవత్సరంలో ఈటీవీలో విలేకరిగా చేరారు. అప్పట్నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ స్థాయికి చేరుకున్నారు. ఆదినారాయణ హఠాన్మరణంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. నిబద్ధత కలిగిన సీనియర్ జర్నలిస్టును కోల్పోయామంటూ సానుభూతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు ఆదినారాయణ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులు తుమ్మర నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదినారాయణ మృతికి సంతాపం ప్రకటించారు. ఆదినారాయణ మరణించారన్న సమాచారం మనసును కలచివేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆదినారాయణ పాత్రికేయ రంగంలో చిత్తశుద్ది పాటిస్తూ నిస్వార్థంగా సేవలందించారని హర్యానా రాష్ట గవర్నర్ బండారు దత్తాత్రేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆదినారాయణ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్, ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్, ఈటీవీ సీఈఓ బాపినీడు, ఈనాడు ఈటీవీ పాత్రికేయులు మియాపూర్లో ఆదినారాయణ నివాసానికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఇవాళ ఉదయం 10:30 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.